ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మన కార్యక్రమం మొదలు పెట్టుకుని ఇన్ని రోజులైనా కూడా ఇంకా మనందరికీ ఆరోగ్యం పట్ల ఎన్నో అపోహలు ఉన్నాయి మరి అలాంటి అపోహలను పటాపంచలు చేసి మనందరికీ అవగాహన కల్పించడానికి మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ సత్యనారాయణ రాజు గారు రెడీగా ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం హెల్త్ ఇస్ వెల్త్ అని మనందరం చేపట్టిన ఈ జర్నీలో ముందుకు సాగిపోదాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు నేను ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రేక్షకులకి మా అందరికి కూడా ఎన్నో అపోహలు ఉన్నాయండి మరి ఆరోగ్యం పట్ల మీరు ప్రతి ఎపిసోడ్ లోని అపోహలన్నీ పటాపంచలు చేస్తున్నా కూడా అలవాట్ల వల్ల ఆనవాయితీల వల్ల అపోహలు ఇంకా బయటపడలేకపోతున్నాం మరి అందుకని ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏ అపోహను పటాపంచలు చేయబోతున్నారు ఈ మధ్య ఎవరిని చూసినా కొంచెం బాగా లావుగా కనపడుతున్నారు ఓవర్ వెయిట్ గాని ఒబిసిటీతో కానీ ఉంటున్నారు వీళ్ళందరి కళ్ళకి బక్కగా ఉండేవారిని సన్నగా ఉండేవారిని చూస్తే అసూయ కలిగి మీరు అంత బక్కగా సన్నగా ఉన్నారు ఎంత హెల్దీగా ఉన్నారో అంటుంటారు అవును కానీ బక్కగా ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా అనేది అపోహ మాత్రమే చాలా మంచి అపోహ డాక్టర్ గారు అవును మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది ఇవాళ వరల్డ్ థియేటర్ డే మరి థియేటర్లో యాక్ట్ చేసేవాళ్ళు కెమెరా ముందుకు వచ్చే వాళ్ళందరూ కూడా సన్నగా అవ్వాలని సైజ్ జీరోలు అవ్వాలని చాలా కష్టపడి తిండి మానేసి ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ మీరు వాళ్ళు చెప్పే విశేషాలు ఎంతగానో ఉపయోగపడతాయి డాక్టర్ గారు డాక్టర్ గారు అయ్యా మరి ముందుగా మొదలు పెట్టుకోవాలంటే మీరు చెప్పిన దాని ప్రకారం అసలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలండి భారతదేశంలో యావరేజ్ చూస్తే ఆడవారు ఐదు అడుగుల మూడు అంగుళాలు ఐదు అడుగుల నాలుగు అంగుళాలు ఉంటారు ఇలాంటి స్త్రీలు యాభై రెండు నుంచి యాభై నాలుగు కేజీల మధ్యలోనే ఉండాలి ఇలా ఉంటే కరెక్ట్గా ఎత్తుకు తగ్గట్టు బరువు ఉన్న స్త్రీలు అనొచ్చు ఈ మధ్య బాగా చదువుకున్న వారికి సిటీల్లో ఉండేవారికి బిఎంఐ అని బాగా అలవాటు పడ్డారు అవును బాడీ మాస్ ఇండెక్స్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటే వీళ్ళు ఎత్తుకు తగ్గట్టు బరువు కరెక్ట్గా ఉన్నట్లే అని వస్తుంది ఈ బిఎంఐ నైన్టీన్ కంటే తక్కువ ఉన్న ఇందాకన్నట్టు బరువు యాభై రెండు కేజీల కంటే తక్కువ ఉన్న వీళ్ళు అండర్ వెయిట్లో ఉన్నట్టు వాళ్ళు మరీ బక్కగా ఉంటారు అలా బక్కగా ఉండటం ఆరోగ్యం కాదు అలా సన్నగా ఉన్నవారు చూస్తే ఏదో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టు వాళ్ళని చూసి లావటి వాళ్ళందర ఎంత హాయిగా ఉన్నారు మీరు అనుకుంటారు పాప అవును ఇది ఆరోగ్యకరంగా ఉండే కొలతలు అనమాట మగవారి విషయానికి వస్తేనండి భారతదేశంలో యావరేజ్నా ఐదు అడుగుల ఏడు అంగుళాలు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఉంటారు ఇలాంటి వారు అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు కేజీలు ఉండటం కరెక్ట్గా ఎత్తుకు తగ్గట్టు బరువు ఉన్నట్లు వీళ్ళు బిఎంఐ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండాలి అట్లా ఉంటే ఇది కరెక్ట్ ఈ మగవారి బిఎంఐ పంతొమ్మిది అంతకంటే తక్కువ ఉన్నా వీళ్ళు మరీ అనారోగ్యకరంగా ఎండుకుపోయారని అర్థం అట్లాగే బరువు కూడా చూస్తే అరవై రెండు అరవై మూడు ఉండాల్సింది వీళ్ళు యాభై యాభై ఐదు అట్లాగే ఉంటారు ఇది అనారోగ్య లక్షణం అంటే కానీ ఆడవారు ఎట్లా ఉండకూడదు మగవారు అట్లా ఉండకూడదు ఎత్తుకు తగ్గట్టు బరువు అది ఆరోగ్య లక్షణం మరి డాక్టర్ గారు చాలా మంది వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు అని అనుకుంటూ ఉంటారు అవునమ్మా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి అంత బక్కగా ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే తిన్నది అసలు ఒంటికి పట్టట్ల తిన్నది అరగదు అరగదు కాబట్టి ప్రేగులు పీల్చుకోవు ఆ మెతుకులు మొక్కలు కానీ కొంచెం అరిగి అరగకుండానే మోషన్లు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది ఇండైజెషను మాల్ అబ్జార్ప్షన్ అంటారు కదా ఆ సమస్యలతో ఎక్కువ బాధపడేవారే అండర్ వెయిట్కి వెళ్ళిపోతారు అనమాట కొంతమందికి అసలు ఆకలి వేయదు కొంచెం తింటారండి అలాంటి కారణాలు ఇంకొంతమంది ఏదో శాస్త్రాలు మడి పూజలని ఏదో మధ్యాహ్నం రెండింటి దీన్ని మళ్ళీ దాకా తినకూడదని అట్లాంటి నిష్టల వల్ల ఎండుకుపోతారు వాళ్ళు ఆ కారణాలు కొంతమందికి పౌష్టికాహార లోపం వల్ల కూడా పాపం తినటానికి లేక ఎముకలు బయటపడి ఎండుకుపోతారండి ఇలాంటి వాళ్ళందరికీ వచ్చే సమస్యలు ఏమిటంటే రక్షణ వ్యవస్థ బాగా తగ్గిపోతుంది పోషకాలు అందక అంటే దీనివల్ల కొత్త కణాల నిర్మాణానికి కూడా అవకాశం లేక చచ్చిపోయే కణాలు ఎక్కువ పుట్టే కణాలు తక్కువ ప్రోటీన్ డెఫిషియన్సీ బాగా ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆహారం సరిగ్గా అందనందువల్ల హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఒకరికి పెట్టిన ప్లేట్లో భోజనాన్ని ముగ్గురు నలుగురు పిల్లల్ని తినమంటే ఎట్లా ఉంటుంది చెప్పండి వాళ్ళ శరీరానికి పాపం ఆహారం చాలక కన్న అవయవాలు కొంచెం కొంచెం సర్దుకుని అట్లా ఎండుకుపోయి కుసించుకుపోయి ఉంటాయి వాళ్ళకి నీరసం పని చేయలేరు రక్తం తక్కువ ఉండటం వల్ల ఆక్సిజన్ సరిగా చేరక ఆయాసం ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట ఇది మరి అట్లా బక్కగా లోవర్ వెయిట్లో ఉండటం అనేది అసలు మంచిదే కాదు మరి అయితే డాక్టర్ గారు అసలు వెయిట్కి ఆరోగ్యానికి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందండి మామూలుగానండి మీరు అడిగిన దానికి చూస్తే కొవ్వు అనేది మనకి ఎంత ఉండాలి మజిల్ అనేది ఎంత ఉండాలని ఉంటుంది ఇప్పుడు కొవ్వు సరిపడలేదనుకోండి కూర్చుంటే ఎముకలు కింద గుచ్చుకుంటా ఉంటాయి బిర్ర కూడా ఉండదు కదండి సరిగ్గా వాళ్ళకి అందుకని ఎముక పైన కండ కండపైన కొవ్వు కొవ్వు పైన చర్మం ఉండాలి మరి ఇట్లా అండర్ వెయిట్కి వెళ్ళిపోయి సన్నగా అయిన వారికి కొవ్వు ఉండదు కండ ఉండదు అందుకని రక్షణ ఉండదు నేచర్ నుంచి చలి ఎక్కువ ఉంది తట్టుకోవాలంటే కొవ్వు లేని వాళ్ళు తట్టుకోలేరండి అందుకని లావుగా ఉన్నవాళ్ళు తట్టుకుంటారు బక్కగా ఉన్న వాళ్ళు తట్టుకోలేరు చలికి మజిలు ఎక్కువ ఉండదు కదా కొంచెం ఏమాత్రం బయట నుంచి దెబ్బలు తగిలినా వీళ్ళకి ఎముక్కు తగులుతాయి ఫ్యాటు ప్రోటీన్ లేదు మజిల్ లేదు కదా అందుకని నొప్పులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అదే లావట వరకు గట్టిగా పొడుచుకున్న పైన స్పాంజీ లాంటి పరుపులాగా ఉంది కదా అందుకని లోపలికి వెళ్ళి తగలదు అందుకని నొప్పి తట్టుకునే స్థితి ఉంటుందండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి అండర్ వెయిట్లో ఉండేవారు బక్కగా ఉండేవారికి నలభై ఏళ్ల వయసులో ఉన్న అరవై ఏళ్ళ ముసలి కనపడతారు దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే చర్మం కింద సబ్క్యూటేనియస్ లేయర్లో ఫ్యాట్ ఉండదో చర్మం ఫోల్డ్స్ వచ్చేస్తాయి పైగా చర్మంలో ఉండే కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో లాగా చర్మాన్ని సాగటానికి అనుకూలంగా స్మూత్గా ఉంచేవి ఈ ఫ్యాట్ సరిగా లేనందువల్ల ఆ మెష్ తెగిపోతుంది తెగిపోవటం వల్ల ముడతలు ముడతలు పడిపోతుంటాయి అందుకని బక్కగా ఉండేవారికి ఏజ్ ఎక్కువలా తెలుస్తారండి ఈ సన్నట వారితో పోలిస్తేనండి కొంచెం నాలుగు కేజీలు పది కేజీలు ఎక్కువ ఉన్నా కాస్త ఓపీస్టీ ఉన్నా వీళ్ళు నిగ నిగలాడుతూ సక్కనున్నగా ఉంటారు ముడతలు రావండి కొంతమంది వెయిట్ తగ్గితే బాగుండు అనుకున్నా మరీ వెయిట్ తగ్గితే కాస్త ఏజ్ లుక్ వస్తుంది ఇట్లా ఉంటేనే కాస్త బాగున్నాను ఉన్నగా స్కిన్ ఫోల్డ్స్ లేకుండా అట్లా మెయింటైన్ చేయడానికి కొంతమంది ఇష్టపడతారు అందుకని దాని ఇబ్బందులు దానికి ఉన్నాయమ్మా దేని ఇబ్బందులు దేనికి ఉన్నాయి అందుకని లా ఉండటము ఉపాకాయం ఉండటం మంచిది కాదు మరీ సన్నగా ఉండటం మంచిది కాదు ఐడియల్ వెయిట్ అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరు ఈ శరీరం అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పుడు ఐడియల్ షేప్ ఐడియల్ వెయిట్ ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంచుకుంటే మీరు బాగుంటారు విన్నారు కదండి మన అందరము సన్నగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని కాస్త లా ఉన్నవాళ్ళు అనారోగ్యంగా ఉన్నారని అనుకుంటూ ఉంటాం కానీ ఇది కేవలం అపోహ మాత్రమే అని డాక్టర్ గారు చక్కగా నివృత్తి చేశారు కదా మరి అందుకే ఈసారి నుంచి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటే కనుక మీ వెయిట్ హైట్ ఈ రెండు చూసుకోండి చక్కగా ఆరోగ్యంగా ఉండండి సంపూర్ణ ఆరోగ్యం కోసం మనందరం చేసే ఈ ప్రయత్నంలో మనందరికీ ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మరి ఈరోజు వీడియో కాల్ ఎవరో చూసేద్దాం నమస్కారం డాక్టర్ గారు నా పేరు జోహిశ్రీ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నేను మీ వీడియోస్ చూస్తుంటాను అవి నన్ను నేచురల్ ఫుడ్ తినడానికి చాలా ఇన్స్పైర్ చేశాయి నేను రోజు డిన్నర్ సిక్స్ థర్టీకి ఫ్రూట్స్ ప్రౌట్స్ అండ్ నట్స్ తింటున్నాను అవే మార్నింగ్ తినచ్చా మా అమ్మమ్మ అవి టూ టైమ్స్ తింటే నీరసం వస్తుంది వద్దంటున్నారు దీనికి మీరు ఏదైనా సలహా చెప్పండి ఇంకా మా నాన్నమ్మకు అరికాల మంటలు తిమ్మిర్లు బాగా వస్తున్నాయి షుగర్ టెస్ట్ చేయిస్తే షుగర్ లేదని వచ్చింది మెడిసిన్స్ వాడినా అవి తగ్గట్లేదు మీరు దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి ధన్యవాదాలు హలో జయ శ్రీ మీరు ఎప్పుడు కూడా మంచి జాయిగా ఉండాలంటే మీరు ఆల్రెడీ మారారు ఇంకొంచెం బాగా అవటం కోసం మీకు మంచి సలహా ఇస్తాను సాయంకాల పుట్టు మీరు మొలకలు నట్స్ కలిపి తింటున్నారు కదా అట్లా వద్దు సాయంకాలం ఓన్లీ డ్రై నట్స్ నానపెట్టి తిని ఖర్జూరాలు కిస్మిస్లు అంజీరా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తిని ఫ్రూట్స్ తినండి అక్కడ డిన్నర్ కింద అది సరిపోతుంది మొలకలు ఎత్తిన విత్తనాలు కొద్దిగా గ్రౌండ్ నట్స్ లాంటివి మీరు ఈవినింగ్ తినేటప్పుడు వాటిని మార్నింగ్ షిఫ్ట్ చేసుకుంటే మంచిది అనమాట ఇక్కడ అంటే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో మీ ఇంట్లో వారి కోరిక మేరకు కావాలంటే వారానికి ఒకసారి రెండుసార్లు తినండి ఎక్కువ తినకండి ఇతర రోజుల్లో స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తినండి మీ అమ్మమ్మ గారు ఇంకేమంటే నా కార్యక్రమాలు చూపించండి సరిపోతుంది ఆవిడ కూడా మారుతారు నిదానంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరే కదా ఎందుకంటే పిల్లలకి ఎంతసేపు ఇడ్లీలు ఉప్మాలు దోశలు పెడదామనుకుంటున్నారు పాప మామలందరూ పిల్లలు ఇప్పటికే ఇంత తవ్వుతున్నారు అనిచేత్త అలాంటి ఆహారాలు వద్దు ఇలాంటి ఆహారాలు ముద్దు అనిచేత బొద్దు రాకుండా ముద్దుగా ఉండాలంటే ముచ్చటగా కాస్త మొలకలు పండ్లు ప్రొద్దునే తింటే మంచిదమ్మా మీరు ఈ రెండు సార్లు ఆహారం ఎట్లా తీసుకుంటే మీ గ్రోత్కి ఇబ్బంది ఏముండదు ఉండదు మధ్యాహ్నం మాత్రం కాస్త పులకా కూరదని కొంచెం అన్నవుతానండి ఎక్కువ ఒక్కర్ల రైస్ మీకు చక్కగా వెయిట్ కాన్స్టెంట్గా కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు ఇంకా మీ అమ్మమ్మ గారికి కాళ్ళు మంటలు మందులు తగ్గలేదు తగ్గలేదంటున్నారు కదా డయాబెటీస్ లేదన్నారు మంటలు ఉంటున్నాయంటే విటమిన్ బీట్వెల్ డెఫిషియన్సీ ఒకటి ఉండే అవకాశం ఉంది అది ఒక్కటే చెకప్ చేయించుకుని ఉంటే విటమిన్ బీట్వెల్ సంబంధించిన మందులు ఉపయోగిస్తే మంచిదన్నమాట అది ట్రై చేసి చూడండి సాధ్యమైనంత వరకు ఈ మంటలకి ఉపశమనానికి బీ ట్వెల్వ్ క్యాప్సూల్తో పాటు ట్యాబ్లెట్తో పాటు తవుడు దొరికితే అది చాలా బాగా బీ కాంప్లెక్స్ విటమిన్లు బాగుంటాయి నరాలకి మంచి బలంగా హెల్దీగా ఉండే ఇరిటేషన్ లేకుండా చేయడానికి బాగా పనికి వస్తాయి అనమాట అందుకని తవుడిని కాస్త ఉండ చేసి తింటమో ఒట్టిగా తవుడు తింటమో ఒట్టిగా నా నానబెట్టుకునే నీళ్లు తాగటమో ఏదో ఒక రూపంలో తవుడిని కాస్త పుల్కాలు పిండిలో కలుపుకునేటట్టు చేయటమో అలా చేయండి దానివల్ల లాభం వస్తుంది ప్రస్తుతం మీ ఏజ్ తక్కువ కాబట్టి మీరు మూడు సార్లు తిని ఇరవై ఏళ్ల వయసు పంతొమ్మిది ఏళ్ల వయసు దాటిన తర్వాత నుంచి అప్పుడు రెండు సార్లు షిఫ్ట్ అవ్వండి మీరు ఇంకా హెల్దీగా ఇంకా స్లిమ్గా కరెక్ట్గా ఉంటారమ్మ విన్నారు కదండి జాయ్ గారి సమస్యకి డాక్టర్ గారు ఇంత చక్కని పరిష్కారం ఇచ్చారు మరి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి సమస్య ఉన్నా కూడా ఇలా వాళ్ళ ఆరోగ్య శైలిని మార్చుకోవాలన్నా కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ సలహాలని సూచనల్ని వాళ్ళకి వివరించండి మనందరం అందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం అలాగే అందంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటాం మరి అలాంటి అందాన్ని కాపాడుకోవాలంటే వాతావరణంలో వచ్చే మార్పుల నుంచి మన శరీరాన్ని కాపాడుకోగలగాలి రోజు డాక్టర్ గారిని అడిగి ఏ చిట్కా చెప్తారో కనుక్కుందాం డాక్టర్ గారు అయ్యా ఈరోజు మా ప్రేక్షకుల కోసం వాతావరణంలో జరిగే మార్పుల వల్ల వచ్చే సమస్యలకు ఏదైనా చిట్కా ఉంటే చెప్తారా కాలం వచ్చిందంటే వేడి తీవ్రత బాగా మొదలైనట్లే మనకి ఈ వేడికి తట్టుకునే స్థితి మన చర్మానికి కాలక్రమేణా తగ్గిపోతూ ఉంది ఎందుకంటే బ్యూటీ కోసం అందరూ రకరకాల క్రీమ్స్ లోషన్స్ అప్లై చేయటం వల్ల స్కిన్ సెన్సిటివ్ అయిపోతున్నది ఈ సెన్సిటివ్ స్కిన్ అనేది ఎండని తట్టుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది ఈరోజు అందుకని ఎండలోకి వెళ్ళేసరికి సన్ బన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది మరి అట్లాంటి సన్ బర్న్ రాకుండా మనం రక్షించుకోవటానికి పుదీనా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా కీరా దోసకాయ బాగా చలవ చేస్తుందని అందరికీ తెలుసు చర్మానికి చాలా మంచిదని తెలుసు ఈ పుదీనా కీరా దోసకాయ రెండుటినీ కలిపి చక్కగా పేస్ట్లా చేసేసి దీన్ని తీసుకుని సన్ బౌన్స్ ఎక్కడైతే మనకు ఇబ్బంది కలిగిస్తున్నాయో ఆ భాగాల్లో కనుక అప్లై చేస్తే చేతులకి మొక్క భాగానికి అట్లాంటి చోట ఆ చర్మం ఆ ఇరిటేషన్ నుంచి ఆ రెడ్నెస్ నుంచి బాగా తగ్గి నార్మల్గా మంచి కూలింగ్ ఇవ్వటానికి బాగా పనికొస్తుంది అనమాట మామూలుగా ఎండలోకి వెళ్ళినప్పుడు కొంచెం మంట ఇరిటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ పిప్పర్మెంట్ ఆయిల్ తెలుసు కదా మరి పుదీనాలో ఉండే ప్రాపర్టీనే కదా అది ఆ స్కిన్కి మంచిగా హాయిని ఇస్తుంది చల్లదనం ఉంటుంది కదా పిప్పర్మెంట్ బిళ్ళ నోట్లో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో పుదీనాలో ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి పుదీనా అప్లై చేయటం వల్ల చర్మానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట న్యాచురల్గా స్కిన్ నార్మల్ అవ్వటానికి మళ్ళీ మంచి అవకాశం కలుగుతుంది కాబట్టి వేసవ కాలంలో ఎప్పుడన్నా అట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం ఇలా అప్లై చేసుకుంటే మంచిదని చెప్తున్నాం మీ ఇంట్లో కీరా దోసకాయలు ఉంటే అందరిలో పుదీనా గుచ్చుకుని ఉంటారు కాబట్టి కాస్త నాకులు గిల్లుకోవటం పూసేయటమే చక్కటి ఫలితం వచ్చేస్తుంది అనమాట విన్నారు కదండి వేసవ కాలం వచ్చిందంటే చాలు మన చర్మాన్ని మనం కాపాడుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మరి అందుకే డాక్టర్ గారు చెప్పిన ఈ సులువైన చిట్కాని మీరందరూ ఈ వేసవ ప్రయత్నించి చూడండి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో డాక్టర్ గారు అడిగి ఏ టేస్టీ రెసిపీని హెల్దీగా చేయబోతున్నారో కనుక్కుందాం డాక్టర్ గారు అండి ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం ఏ టేస్టీ రెసిపీని మీరు హెల్దీగా మార్చి చూపించబోతున్నారు చాలా మందికి పెరుగు వడలు అంటే ఇష్టం వడలు అంటే మినపప్పుతోనే చేసుకున్న వడలు పెరుగులేసి తింటుంటారు పెసరపప్పుతో కూడా వడలు చేయొచ్చు దీన్ని కూడా పెరుగులో వేసుకుని టేస్టీగా పెరుగు వడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అలాంటి హెల్తీ పెసర వడల్ని మనం పెరిగేసుకుని ఎట్లా చేసుకు తీసుకోవచ్చో చూద్దాం పెసర పెరుగు వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు రెండు వందల యాభై గ్రాములు పుల్ల పెరుగు వన్ కప్ క్యారెట్ తురుము వన్ టేబుల్ స్పూన్ టమోటా ముక్కలు వన్ టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వన్ టీ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా నిమ్మరసం కొద్దిగా పసుపు కొద్దిగా ముందుగా మనం పెసరపప్పును తీసుకుని నీళ్ళల్లో మూడు గంటలు నానపెట్టుకోవాలి తర్వాత కడిగేసి మిక్సీలో వేసేసాము ఆ మిక్సీలో నిమ్మరసం పెసరపప్పు మెత్తగా గ్రైండ్ చేసేసి అలా గ్రైండ్ చేసిన పెసరపిండిని తీసుకొని తీసుకుని ఒక బౌల్లో వేసేసుకుని జీలకర్ర క్యారెట్ తురుము పచ్చి ఉల్లిపాయ చిన్నగా కట్ చేసిన మొక్కలు టమోటా చిన్న మొక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర పిండిలో ఇవన్నీ వేసేసి మనం కలిపేస్తాం ఇప్పుడు నాన్ స్టిక్ గ్రిల్ ఓవెన్ ఒకటి తీసుకున్నాం అందులో మేగడ రాసేసాం ఆ మేగడ చక్కగా రోస్ట్ అవటానికి స్టిక్ మీద మంచిగా కలర్ఫుల్గా పెసర వడలు కాలటానికి బాగుంటుందన్నమాట ఇలా మేకడేసి కాల్చుకుంటే ఇలాంటి వడలు మీరు ఎన్ని తిన్నా అసలు ఇబ్బంది ఉండదు అసలు దోషమంతా మనకు నూనె అందులో వేసే ఉప్పే ఆ రెండూ లేకుండా ఇట్లా హెల్దీగా చేసుకోవచ్చు అనమాట పుల్ల పెరుగు మనం తీసుకున్న కప్పులో పసుపు మిరియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా పొడి పచ్చిమిర్చి పేస్ట్ ఈ ఐదుటిని పుల్ల పెరుగులో కలిపేస్తే పెరుగు వడకి పెరుగు సిద్ధం అయిపోయినట్లు అనమాట ఇలా తయారు చేసుకున్న పెరుగుని చక్కగా బౌల్లో వేసేసి పైన పెసర వడలేసేసి అట్లా ఉంచుకోవచ్చు విడిగా అల్లం చట్నీతో పెసర వడలు తినండి తర్వాత పెరుగు వడ కూడా ఒకటి రెండు ఎట్లా పెట్టుకు తింటే చాలా బాగుంటాయి చూసారు కదండి మనసుంటే మార్గం ఉంటుంది అన్నది డాక్టర్ గారిని చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఏ రెసిపీని తీసుకున్నా దాన్ని హెల్దీగా ఎలా మార్చాలి ఆరోగ్యాన్ని ఎలా అందించాలనే ఆలోచనే ఉంటుంది మరి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఈరోజే ప్రయత్నించండి ప్రతిరోజు మన కార్యక్రమంలో చూసే రెసిపీలతో పాటు మన శరీరానికి ఆరోగ్యం అందించాలంటే కనుక యోగా వ్యాయామాలు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది మరి అందుకే ఈ రోజు కార్యక్రమంలో డాక్టర్ గారిని ఏ యోగాసనం చూపిస్తారో లేదా ఏ వ్యాయామం చూపిస్తారో అడుగుదాం డాక్టర్ గారు ఈ ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం మీరు ఏ యోగాసనాలు లేకపోతే వ్యాయామాలు చూపించబోతున్నారండి చాలామంది నుంచుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటాయి కొంతమంది సేల్స్ చేసే గర్ల్స్ కానీ అబ్బాయిలు కానీ ఇట్లా నుంచుని కొంతమంది జాబ్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ పిక్కల నొప్పులు ఎక్కువ వస్తాయి నుంచు నుంచుని మడాల నొప్పులు ఎక్కువ వస్తాయి కొంతమంది కండి కదలకుండా కూర్చోవటం వల్ల పిక్కలు వీక్ అయిపోయి మజిల్స్ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి ఈ పిక్కల నొప్పులు మడాల నొప్పులు తగ్గించటానికి సులభమైన వ్యాయామాలు కొన్ని ఉన్నాయి ఇవి చేస్తే చక్కగా ఆ నొప్పుల్ని పర్మనెంట్గా పోగొట్టుకోవచ్చు మనం ఎనిమిది పది గంటలు నుంచున్నా మెట్లు ఎక్కినా తిరిగినా కొంత ఎంత కష్టపడినా అసలు ఆ భాగాల్లో నొప్పులు అనేది అసలు రాకుండా చేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అలాంటి స్పెషల్ వ్యాయామాలు మీ పిక్కలకి మడాలకి చూడండి ఈరోజు మడం పై భాగాన్ని ఉండే టెండ్ అండ్ పెయిన్ వచ్చేవారికి అది తగ్గించటానికి కొన్ని వ్యాయామాలు చూపించుకోబోతున్నాం ముందుగా మనం అట్లా స్ట్రైట్గా నడుము లైన్గా పెట్టి నుంచుంటాం చేతులను అట్లా పైకి లిఫ్ట్ చేసి చూడండి వేళ్ల మీద పాదాలను అట్లా లిఫ్ట్ చేస్తాం చేతులు పైకి వెళతాయి ముని వేళ్ల మీద పైకి లేవటం అంటారు వేళ్ల మీద లేచేటప్పుడు చేతులు కూడా లెగుస్తాయి గాలిని పీల్చుకుంటూ పైకి వెళతాం స్ట్రైట్గా చేతులు చాపేస్తాం మళ్ళీ గాలిని వదులుతూ కిందకి తగ్గటం జరుగుతుంది అంటే పాదాల మీద అట్లా పూర్తిగా ఎంత స్ట్రైట్గా మనం లేవగలిగితే అంత మంచిది అనమాట ఆ వెనక భాగంలో ఉండే టెండానికి మంచి వ్యాయామం జరుగుతుందన్నమాట అది బలపడటానికి బాగా ఉపయోగపడుతుంది దానివల్ల పెయిన్ రాకుండా భవిష్యత్తులో ఉంటుంది అనమాట చేతులు పాదాలు మూమెంట్ సైమిల్టేనియస్గా సమానంగా ఉండాలన్నమాట ఒకేసారి ఇటు లేవటం అటు పైకి లేవటం జరుగుతుంది ఇలా మనం ఐదారు సార్లు ప్రారంభంలో చేస్తాం క్రమేపీ పెంచుకుంటూ వెళ్ళవచ్చు ఇరవై ముప్పై సార్లు అయినా నిదానంగా చేసే స్థితి మీకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇలా మీ ఇంట్లో ఏదైనా గుండ్రటి పైపు లాంటిది ఏదన్నా ఉన్నా కానీ మెత్తగా ఉండేదాన్ని ఏదైనా తీసుకుని అట్లా సపోర్ట్ ఉంటే మంచిది ఈజీగా రోల్ అవ్వాలి ఇప్పుడు అట్లాంటి పైప్ ఏదైనా తీసుకుని మనం కూర్చున్న తర్వాత కాలు కింద భాగాన్న ఆ పైప్ లాంటిది పెట్టుకుంటాం ఇప్పుడు చూడండి మడం పై భాగం పిక్క కింద భాగం అట్లా వస్తుంది మోకాల్ని పైకి కిందకి కదుపుతూ అట్లా అనేసరికి వెనక భాగంలో ఉండే టెండానంతా కూడా మంచిగా మసాజ్ చేసినట్టయి అది స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట ఆ పెయిన్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మడం భాగం నుంచి అట్లా పైకి జరుపుతూ వెళతాం ఇట్లా చేయగలిగినంతసార్లు చేస్తాం ఆ తర్వాత ఇప్పుడు కాలుని పక్కకు వాలుస్తాం గుడివైపు చేసాం ఇప్పుడు చూడండి సైడ్ అమ్ముట ఆనేటట్లు అట్లా ఐదు పది సార్లు చేస్తాం ఈసారి కాలుని అట్లా బెండ్ చేసి వెనక భాగం ఎడం వైపు అనేటట్టు అట్లా చేస్తా పైకి కిందకి జరిపినప్పుడు ఆ భాగంలో ప్రెస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ భాగంలో మంచి మార్పు వస్తుంది అనమాట చూసారు కదండి డాక్టర్ గారు చక్కగా వృత్తిరీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలకి ఎంత చక్కగా యోగాసనాలు చెప్పారు మరి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి సమస్యల నుంచి బాధపడితే గనక వాళ్ళందరికీ ఈ ఆసనాలు చూపించండి డాక్టర్ గారు మన ప్రేక్షకులందరి కోసము చక్కగా విజ్ఞానాన్ని అందించారండి అసలు బాడీ కి ఆరోగ్యానికి సంబంధం పెద్దగా ఉండదు ఆరోగ్యం అంటే మన లోపల అవయవాలు బట్టి మన ఆహార నియమాలు బట్టి ఉంటుంది కానీ మన శరీర ఆకృతి బట్టి ఉండదు చక్కగా వెయిట్ బట్టి మీరు ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని డిసైడ్ చేయకూడదు అని చాలా చక్కని విజ్ఞానం మా ప్రేక్షకుల కోసం అందించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా చూశారు కదండి ఈ రోజు ఎపిసోడ్ ని మరి ఈసారి మీరు కోరుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి కానీ బక్కగా ఉండాలని కాదు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం